మాట్లాడే విధానం. మరి ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడలా. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు, తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం, బహుశా ఆయన జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించి ఉంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు. ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం. కనుక ఏదైతే అవమానం అనేది ఉందో అది ఎప్పుడు ఎవరికి జరిగినా అవతల వాడు కష్టపడి పనిచేస్తాడు, సత్ఫలితాలు తెచ్చుకుంటాడనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకు తెలుగుదేశం నాయకులు చూస్తున్నారని మాట్లాడే విధానం. మరి ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడలా. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు, తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం, బహుశా ఆయన జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించి ఉంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు. ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం. కనుక ఏదైతే అవమానం అనేది ఉందో అది ఎప్పుడు ఎవరికి జరిగినా అవతల వాడు కష్టపడి పనిచేస్తాడు, సత్ఫలితాలు తెచ్చుకుంటాడనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకు తెలుగుదేశం నాయకులు చూస్తున్నారన్న